హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జులై 1 నుంచి కరెంటు బిల్లు కట్టే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి కరెంటు బిల్లు కట్టే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఏమేమి అప్డేట్స్ వచ్చాయి, ఏంటి అనే వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అందరికీ తెలుసు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ తెలుసు, గత కొద్ది నెలలుగా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా అయితే పెరిగిపోయాయి. అంతేకాకుండా అనేక అదనపు ఛార్జీలు కూడా వేస్తూ ఉన్నారు. డ్రోప్ ఛార్జీలు, ఎఫ్పిపిసి ఛార్జీలు అని, అలాగే వాటితో పాటుగా ఎఫ్పిపిసిలోనే 2 సార్లుగా ఛార్జీలు వేసి అదనపు బిల్లులు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందింది. గత కొన్ని ఏళ్లుగా ప్రతి ఏడాది అదనపు ఛార్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఈసారి మాత్రం విద్యుత్ నియంత్రణ మండలి శుభవార్త తెచ్చింది. 2024-2025 సంవత్సరానికి ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంపు లేదని ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమల్లో ఉన్న ఛార్జీలే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా అమల్లో ఉంటాయని తెలిపింది. ఇక రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం లేకుండా టార్ఫ్లు రూపొందించినట్లు ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి వెల్లడించారు. చట్ట ప్రకారం అభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు, సూచనలు సేకరించినట్లుగా ఆయన తెలిపారు. ఇక ఇంధన ధరలకు వాస్తవ ధరలకు తేడా ఉంటుందని, అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వార్షిక ఆదాయం అవసరాల కోసం, అలాగే ఎస్పీఈడిసిఎల్, సిపిఈడిసిఎల్ కింద 56,573 కోట్ల మీద ప్రతిపాదనలు పంపగా, వాటిలో 56,500 కోట్లు ప్రతిపాదనలు ఆమోదం తెలిపినట్లు నాగార్జున వెల్లడించారు. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ కరెంటుకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని హామీలు ఇచ్చారు. అవి ఏంటి అని ఒకసారి తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు లేదా అదనపు ఛార్జీలు ఏ ఒక్కరికి కూడా పెంచమని ఎన్నికల ముందే హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎవరైతే నాయీ బ్రాహ్మణులు ఉంటారో వారి షాపులు అన్నిటికీ కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని చెప్పారు. అంటే సెలూన్ షాపులు పెట్టుకున్న వారందరికీ 200 యూనిట్లు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ ఇస్తారు. ఇక చేనేత ఉత్పత్తులపై చూసుకున్నట్లయితే చేనేత కార్మికులకు పవర్ మెషిన్లకు కానీ హ్యాండ్లూమ్ మెషిన్లకు కానీ ఉన్నట్లయితే వాళ్ళందరికీ 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని, అదేవిధంగా హ్యాండ్లూమ్ యూనిట్లకి అయితే కనుక 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఇక రైతులు ఎవరైతే ఉంటారో, వ్యవసాయం చేసుకునే రైతులందరికీ 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తామని అన్నారు. అంతేకాకుండా మరో ముఖ్యమైన హామీ కూడా ఇచ్చారు. ఎవరైతే సోలార్కు సంబంధించి ఇంటి పైకప్పు పైన సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ప్రభుత్వం సహాయం చేస్తుంది. ప్లస్ అలాగే ఎక్స్ట్రాగా మీ దగ్గర ఉన్న కరెంటు ఉంటే ప్రభుత్వమే తీసుకుంటుంది, అదనపు విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని హామీ ఇచ్చారు. ఇక అలానే ఆక్వా రంగంలో ఎవరైతే ఉన్నారు, అంటే చేపలు, రొయ్యలు ఇటువంటి ఫామ్ చేసే వారికి 1.5 రూపాయలకు 1 యూనిట్ సరఫరా చేస్తామని చెప్పారు. సాధారణంగా అటువంటి వారికి కమర్షియల్ ఛార్జీలు అయితే పడుతూ ఉంటాయి. అలా కాకుండా అతి తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని చెప్పారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సామాన్య ప్రజలతో పాటు కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా విద్యుత్కు సంబంధించి హామీలు ఇవ్వడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు ఛార్జీలు కానీ ఎక్కువ పెంచడం కానీ చెయ్యము అని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.